భీమవరం పట్టణమే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకున్న భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం కోడేవీరమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో భీమవరం జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు పండ్లు స్టీల్ కంచాలు వంట పాత్రలు టీ క్యాన్లను అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హౌసింగ్ డీఈబీ వెంకటరమణ మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న గ్రంథి శ్రీనివాస పుట్టినరోజును కోడే యుగంధర్ తన తల్లి పేరును ఏర్పాటు చేసుకున్న కోడేవీరమ్మ సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, గ్రంథి శ్రీనివాస అభిమానులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు వృద్ధులకు చీరలు, దుప్పట్లు, పండ్లు, వస్తు సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోడే విజయలక్ష్మి, ఇంటి సత్యనారాయణ, కందికట్ల అడ్వర్డ్స్, గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులు కార్యక్రమం చేయాలని సంకల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈరోజు హౌసింగ్ డీఈ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం మాకు చాలా సంతోషకరం. హౌసింగ్ డీఈ గారిని పిలవడానికి గల కారణం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఆశయాలు నెరవేరాలి, ప్రజలందరూ కూడా సొంత గూటిలో ఉండాలి అని దృఢమైన సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు సంకల్పించిన ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన డీఈ గారిని ఈరోజుని మా సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే గ్రంథి శ్రీనివాస్ గారి అభిమానులు, స్వచ్ఛంద సంస్థ సేవా నిర్వాహకులు అందరూ కూడా పాల్గొని మాకు అండగా ఉండాలని కోరుకుంటూ కోడి వీరమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కోడి యుగంధర్ గారి ఆధ్వర్యంలో మన ప్రీతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అక్టోబర్ 14న ఆయన జన్మదిన సందర్భంగా 12, 13, 14 తేదీల్లో మరి కోడి యుగంధర్ గారు సేవా కార్యక్రమాలు పెట్టడం ఎంతో అభినందనీయం. గారు మున్సిపల్ కౌన్సిలర్గా ఉండగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు తల్లి ప్రేరణ చేయటం, అదేవిధంగా ఎక్కడైతే ఎవరైతే ఆపదలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆయన తోచిన సహాయాన్ని కొన్ని సంవత్సరాల నుండి భీమవరంలో చేస్తున్నారు. వారికి వారి సత్యమణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని తలంపుతో మరి వీరాభిమానైనటువంటి కోడే యుగంధర్ గారు, మరి కోడే తమ తల్లిగారైనటువంటి కోడే వీరమ్మ సేవా సమితి తరఫున 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో మొదటి రోజు తాడే రోడ్లో ఉన్నటువంటి జడ్డు బ్రహ్మాజీ సేవా కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధుల ఆశ్రమంలో వారికి కావాల్సినటువంటి మరి వంట పాత్రలు కానీ, గిన్నెలు కానీ, అలాగే చీరలు, అలాగే దుప్పట్లన్నీ కూడా పనులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 3 రోజుల పాటు కూడా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో యుగంధర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మరి గంధి శ్రీనివాస్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఒక సేవా సమితి తరఫున వారి కుమారులు కోడే యుగంధర్ గారు, వారి కుటుంబం, సమితి సభ్యులందరూ కలిసి మరి వృద్ధులకు వారు సేవ చేయాలన్న దృక్పథంతో మరి వాళ్ళకి దుప్పట్లు, చీరలు, అదేవిధంగా వారికి ఏ అవసరం ఏ వస్తువులు అయితే అవసరమైనవో వాటిని తీసుకొచ్చి వారికి ఇస్తున్నారు. ఈరోజు మరి వృద్ధులకు మరి ఇవ్వాలన్న ఆలోచన మరి సేవా సమితి కలవటం చాలా సంతోషకరము. ఆశ్రమంలో కోడే వీరమ్మ గారి సేవా సమితి అధ్యక్షులైన మన యుగంధర్ గారు చేపడుతున్న కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే సందర్భంగా మన గౌరవనీయులు శాసనసభ్యులైన గంధి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా 14వ తారీఖు వరకు వారు చేసే కార్యక్రమాలన్నింటిలోనూ డిపార్ట్మెంటల్గా ఎమ్మెల్యే గారి యొక్క ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఆయన ఉండి ప్రజలందరికీ కూడా భీమవరం పట్టణ ప్రజలకందరికీ కూడా ఆయన సేవలు అందించాలని ఆ దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని
జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి యగుందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.